ప్రస్తుతం మహానాడులో యనమాల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అనేక రకాలుగా పార్లమెంట్ లో డిమాండ్ చేసినప్పుడు అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేటువంటి నేతలు కూడా ఈనాడు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, అదేవిధంగా కొన్ని ప్రావిజన్స్ అదనంగా ఇవ్వాలి, అప్పుడే సమతుల్యం ఉంటుందనేటువంటి రీతిలో మాట్లాడడం జరిగింది. అంచేత ఆ రోజున ఏదైతే స్పెషల్ స్టేటస్ కానీ అదేవిధంగా సమతుల్యత గురించి కానీ మన నాయకుడు కూడా మాట్లాడారు. అదేవిధంగా దాన్ని అనుకూలంగానే కొన్ని స్టేట్మెంట్లు పార్లమెంట్లో చేశారు, కొన్ని ప్రావిజన్స్ చట్టంలో చేశారు. అంచేత ఈ రోజున కూడా మనం అడుగుతూ ఉన్నాం, అంటే చాలా మందికి అనుమానం ఉంది, కేంద్రంలో మీ పార్టీ మీకు మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ ఉంది కదా, మీరు తెచ్చుకోవచ్చు కదా స్పెషల్ స్టేటస్ అనేటువంటిది. కొన్ని ప్రతిపక్షాలు అయితే మీరు స్పెషల్ స్టేటస్ తేలేరు కాబట్టి వాళ్లతో తెగతప్పులు చేసుకోవాలని అనేది కూడా మాట్లాడుతున్నారు. బహుశా వాళ్ళకి ఏ విధమైనటువంటి పని లేదు, ఎంచేతని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రణాళికలు తయారు చేస్తున్నారు, అదేవిధంగా విజన్ 229 అనేటువంటిది మన నాయకులు తయారు చేస్తున్నారు. అంచేత రాష్ట్రం బాగుపడడం ప్రతిపక్షాలకి ఇంట్రెస్ట్ లేదు, అదేవిధంగా రాష్ట్రం బాగుపడితే వాళ్ళు చూడలేనటువంటి పరిస్థితి ఉన్నారు. అంచేత మన యొక్క ఆలోచన ఒకటే, కేంద్ర రాజకీయాల్లో మనం భాగస్వాములు కావాలి. మనం ఏదైతే మనం సపోర్ట్ చేస్తున్నామో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది, వీలైనంత వరకు కూడా స్పెషల్ స్టేటస్ మనం తెచ్చుకోవాలి, వీలైనంత వరకు కూడా మన చట్టంలో ఉండేటువంటి ప్రావిజన్స్ అన్ని కూడా మనం అమలు జరుపుకోవడానికి మన కేంద్ర ప్రభుత్వం యొక్క అవసరం సహకారం అవసరం అనేటువంటిది కూడా మన నాయకులు పార్టీ యొక్క ఆలోచన అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుచేతే మనం ఏ విధంగా అయినప్పటికీ కూడా మనం కంటిన్యూస్ గా పర్సూ చేస్తూ ఉన్నాం. అంచేత కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వీలైనంత వరకు కూడా మనం ఎక్కువ మనకి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడం, మనం ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సయోధ్య రూపంగా వాళ్లతోటి మంచి కార్యక్రమాల్లో మనం పాల్గొంటాం, అదేవిధంగా మంచిగా ఉండి అదేవిధంగా అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవడంలో కూడా మన నాయకుడు సఫలీకృతం అవుతారనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత ప్రతిపక్షాలు చెప్పినట్టుగా యాక్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ ప్రవర్తించినా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రాష్ట్రాల అభివృద్ధికి తెలుగు జాతి అభివృద్ధికి తెలుగు జాతి యొక్క సంక్షేమం గురించి చేపడుతుంది తప్ప ప్రతిపక్షాల గోడు గురించి కాదనేది కూడా ఈ సందర్భంగా స్పష్టంగా మనవి చేస్తున్నాం. అంచేత ఇప్పటికైనా మీరు మార్చుకోండి, ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు, గుణపాఠం చెప్పారు, గుణపాఠం చెప్పినా మీరు ఉండలేకపోతున్నారు. మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వాన్ని విమర్శించడం సరి అయినటువంటి విధానం కాదు. ఈనాడు మేము స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతూ ఉన్నాం, అదేవిధంగా ఏదైతే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో మనకు సమతుల్యం పాటించమని కూడా అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా సాధించే వరకు కూడా మేము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంతో మన నాయకులు మంతనాలు జరుపుతూనే ఉన్నారు. నిన్నే చూశారు, నిన్న ఒక లెటర్ రాశారు, ఏదైతే మనకు రెవెన్యూ డెఫిసిట్ వస్తుందో ఆ డెఫిసిట్ పూడ్చుకోవడానికి ఆ యొక్క అమౌంట్ కావాలనేది కూడా మనం అడుగుతూ ఉన్నాం. అంచేత ఏ విధమైనటువంటి నిధులు తెచ్చుకోవడంలో కానీ మరొక విధంగా కానీ ఏ విధంగానూ రాజీ పడేటువంటి ప్రసక్తి కూడా లేదు. అంచేత వీలైనంత వరకు మనం తెచ్చుకుంటాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం, మనం పార్టిసిపేట్ చేసేటువంటి ప్రభుత్వం, మనకు భాగస్వామ్యం ఉండేటువంటి ప్రభుత్వం. ఎప్పుడూ మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలుగు జాతికి కానీ అన్యాయం చేస్తుందనేటువంటి ఆలోచన మాకు లేదనేది కూడా మీకు ఈ